వరంగల్ అర్బన్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కారణంగా ఈటల రాజేందర్ పాదయాత్ర వాయిదా పడింది. రాత్రి వంగపల్లిలో బస చేసిన ఈటల రాజేందర్ వర్షం కారణంగా పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. రైట్ కి ది అంశంపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ నేతాజీని అడిగి తెలుసుకుందాం. నేతాజీ, ఈటల రాజేందర్ మూడో రోజు పాదయాత్ర ఇవాళ కొనసాగాల్సి ఉంది. అయితే భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆయనది ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలోనే వంగపల్లిలో ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, నైట్ ఇక్కడ ఆయన స్టే చేశారు. వంగపల్లి ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి వర్షం నేపథ్యంలో ఆయనతో సమావేశమయ్యారు. సంపూర్ణ మద్దతు కూడా తెలిపినట్లుగా ఈటల రాజేందర్ కి సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ వర్షం తెరిపిస్తే ఈరోజు కమలాపూర్ మండలంలోని జుజనూరుపల్లి అలానే మర్రిపల్లిగూడెం మర్రిపల్లిలో ఆయన పాదయాత్ర ఉంటుంది. ఆ తర్వాత ఇల్లంతకుంట మండలంలోకి ప్రవేశిస్తారు. పాతర్లపల్లి, సిరిసేడు, భోగంపాడు, మరివాణిపల్లి గ్రామాల్లో ఆయన ప్రజాదీవెన యాత్ర ఉంటుంది. ఇవాళ రాత్రికి మరివాణిపల్లి గ్రామంలో ఆయన బస చేయబోతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, ఎందుకంటే ఉప ఎన్నిక వచ్చినప్పటి నుంచి కూడా ఇటు ఈటల రాజేందర్ ఆయనతో పాటు ఆయన సతీమణి జమున కూడా ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రతి గడపను టచ్ చేస్తూ వెళ్తున్నారు, మద్దతు కోరుతున్నారు. అసలు ఈ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ టీఆర్ఎస్ అనే బదులు కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా ప్రచారంలోకి తీసుకెళ్తున్నారు. ఆ పదాన్నే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఇటు ఈటల రాజేందర్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం టీఆర్ఎస్ మాత్రం ఇది వ్యక్తుల మధ్య పోటీ కాదు, కేవలం పార్టీల మధ్య పోటీ అన్నట్టు కానీ ఈటల రాజేందర్ పేరును కూడా ప్రస్తావించడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కేటీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు కేవలం పోటీ అన్నది బీజేపీకి టీఆర్ఎస్ పార్టీకి మధ్య ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఈటల రాజేందర్ ఈరోజు ఈ మూడవ రోజు పాదయాత్రలో ఈ ఏడు గ్రామాల్లో పర్యటించబోనున్నారు. అది వర్షం తెరిపిస్తేనే, లేదంటే ఇక్కడే వంగపల్లిలోనే ఆయన బస చేస్తారు. ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వచ్చి ఈటల రాజేందర్ని కలుస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అటు ఆర్టీసీకి సంబంధించిన నాయకుడు ఎవరైతే ఉన్నారో అశ్వత్థామరెడ్డి కూడా వచ్చి ఈటల రాజేందర్ని కలిశారు. పాదయాత్రలో కూడా పాల్గొంటానన్నట్టుగా ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈరోజు అయితే వర్షం తెరిపించకపోతే ఇక్కడ ఇదే టెంట్లో ఉంటారు. ఇక్కడ ఏదైతే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో, తనపైన కుట్ర జరుగుతుంది, తనపైన హత్యాయత్నానికి ఇక్కడి మంత్రి ప్లాన్ చేశారు, దీనికి సంబంధించి మాజీ నక్సలైట్ నాకు సమాచారం అందించాడన్నట్టుగా చెప్పిన నేపథ్యంలో నిన్న గంగుల కమలాకర్ కూడా స్పందించారు. గంగుల కమలాకర్ కూడా కేవలం నాకు ఈటల రాజేందర్ తోటి ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు, పార్టీ పరంగానే తప్ప నేను ఎలాంటి హత్యా ప్రయత్నాలకైతే చేయడం లేదు, దానికి సంబంధించి ఈటల రాజేందర్ ప్రాణానికి నా ప్రాణాన్ని అడ్డు వేస్తాను అన్నట్లుగా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అలానే ఈటల రాజేందర్కి సంబంధించి ఏదైతే ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని నిరూపించాలి, నిరూపించకపోతే మాత్రం బాగోదు. దానికి సంబంధించి అటు అమిత్ షాకి ఇటు కిషన్ రెడ్డి బండి సంజయ్ చెప్పాలి, నిరూపించాలి అవి ఏవైతే ఉన్నాయో, అవసరమైతే సిబిఐతో కూడా విచారణ చేయించాలి అన్నట్లుగా గంగుల కమలాకర్ అన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు బీజేపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఏంటి, ఎలా ఉంది పాదయాత్రకి, ఎలాంటి స్పందన వస్తుంది? 125 గ్రామాలలో ఈటల రాజేందర్ గారికి 24 గంటలు పనిచేసే నాయకుడిగా గుర్తింపు ఉన్నది. ఆ గుర్తింపుకు టీఆర్ఎస్ నుండి క్యాండిడేట్ దొరకక ఈరోజు ఈటల రాజేందర్కు అగేనెస్ట్గా ఫ్లెక్సీలు కడుతున్నారు. వాళ్ళకి ఫ్లెక్సీలలో కూడా ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ఈటల రాజేందర్ గారు 100,000 ఓట్ల మెజార్టీతో హుజూరాబాద్ నియోజకవర్గంలో మళ్ళీ బీజేపీ జెండా ఎగురవేస్తారు. అంటే ఇక్కడ ఎలా ఉంది, అంటే ఇటు సీఎం కేసీఆర్ కూడా ఎన్నో వరాలు ఇక్కడ కురిపిస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, దళిత బంధును కూడా ఇక్కడ నుంచే
ప్రారంభిస్తాను అంటున్నారు మొత్తం 20000 మంది దళితులు ఉన్నారు వారికి సంబంధించి 10 లక్షలు ఒక ఇంటికి 10 లక్షలు చొప్పున ఆ ఆర్థిక సహాయం చేస్తా అన్నట్టు అంటున్నారు ఎలా చూస్తారు నాగార్జున సాగర్లో కూడా అదే చెప్పిండు దుబ్బాకలో కూడా అదే చెప్పిండు ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు ఈడ హుజరాబాద్ ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరు నమ్మరు కూడా హుజరాబాద్ ప్రజలు ఈటల రాజేందర్ గారిని 6 సార్లు గెలిపించినప్పుడు ఏదైతే పని చేసిందో ఇప్పుడు కూడా అదే సత్తా తోటి ఇప్పుడు మళ్ళీ పని చేయడానికి ముందుకు వస్తాడని చెప్తున్నా ఇక్కడ మరికొంతమంది కార్యకర్తలు ఉన్నారు చెప్పండి మీరు చెప్పండి ఎలా వస్తుంది స్పందన పాదయాత్రకి అనుహ్యంగా వస్తుందండి సార్ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈటల రాజేందర్ గారు మోసానికి అడ్రస్ కేసీఆర్ కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అన్ని పథకాలు గుర్తొస్తాయి పిఆర్సీ గాని ఉద్యోగుల పెంపు గాని నిరుద్యోగులు నిరుద్యోగులుగానే మిగిలిపోతాను ఉద్యోగులు మాత్రం వాళ్ళ ఉన్నత స్థాయికి పెంచుతాడు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ ప్రస్తుతం రాజేందర్ గారికి అనుహ్యంగా స్పందనలు పేదల మనిషి అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ప్రతి ఒక్కదాల్లో అనూహ్యంగా స్పందించే వ్యక్తి ఈటల రాజేందర్ గారు రాజేందర్ గారిని లక్ష మెజార్తో గెలిపిస్తారని ప్రజలలో గుండెలో ఉన్న వ్యక్తి పేదల పెన్నిది రాజేందర్ గారు అంటే ఇప్పటికే ఈ దళిత బంధు అనే కొత్త స్కీమ్ని తీసుకురాబోతున్నారు కేసీఆర్ కేవలం పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలోనే 20000 మంది పైచిలకు దళితులకు 10 లక్షల చొప్పున ఇచ్చే విధంగా 2000 కోట్లను ఖర్చు చేయబోతున్నారు దీన్ని ఎలా చూస్తారు దీన్ని కేవలం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడానికి కాదు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇవ్వాలి కానీ నువ్వు ఇవ్వాలి ఉప ఎన్నికలు ఉన్నాయని దళిత బంధు ఇస్తాను ఇవ్వట్లేదు దళితులు పూర్తిగా పాపం పూరెస్ట్ ఆఫ్ ద పూర్లు ఉన్నారు వాళ్ళని ఇవ్వడం దాంట్లో ఎవరు కూడా వద్దన్నారు కానీ ఎన్నికల కోసమే పెడుతున్నావు అదేదో ముందు పెట్టవచ్చు కదా ఈ మొత్తంగా చూస్తే హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలంతా కూడా ఈటల వెంటే ఉన్నారు ఆయన 6 సార్లు గెలిచారన్నట్టుగా ఇక్కడికి వచ్చిన బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఈటల రాజేందర్కి సంబంధించిన అభిమానులు కావచ్చు వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది అలానే హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే ఈ దళిత బంధు లాంటి స్కీమ్స్కి కేసీఆర్ తెర లేపారన్నట్టుగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి ఉంది నేతాజీ అంటే తెలంగాణలో రానున్న 3 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటే షెడ్యూల్ ఏమైనా రీషెడ్యూల్ చేసే అవకాశం ఉందా ఏదైనా మార్పులు చేర్పులు జరుగుతున్నాయా అంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో రాగల 3 రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్కి సంబంధించిన పాదయాత్ర ఏదైతే ఉంటుందో వర్షం పడితే భారీ వర్షం పడితే కొనసాగదు మామూలుగా వర్షం పడితే మాత్రం కొనసాగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో అది కొద్దిగా చేంజ్ చేసే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది రైట్ నేతాజీ థాంక్యూ